పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవవధువుకు చేదు అనుభవం ఎదురైంది. కాపురానికొచ్చిన కొత్త కోడలికి శీల పరీక్ష పెట్టారు అత్తమామలు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. ఫతేహాబాద్లోని కొట్రా గ్రామానికి చెందిన బాలికకు ఇరాదత్ నగర్ గ్రామంలో నివసించే యువకుడితో మే 20న వివాహం జరిగింది. కూతురుతో సమానంగా చూడాల్సిన కోడలిని అత్తమామలు వేధించారు. తమ అనుమానంతో చిత్రహింసలకు గురిచేశారు. అదనపు కట్నం కోసం చివరకు కోడలు ఒంటిపై బట్టలు విప్పి నపంసకురాలు అంటూ మహిళపై ముద్ర వేసి ఆమెను మానసికంగా శారీరకంగా వేధించారు. అప్పటికీ వాళ్లు సంతృప్తి చెందక కోడలిని ఇంట్లోంచి గెంటేశారు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలు 5 రోజుల్లోనే బయటకు నెట్టేయడంతో బాధితురాలు న్యాయం చేయమని మెట్టినింటి చుట్టూ తిరిగింది. అత్తమామలు కనికరించకపోవటంతో పోలీసుల ముందు తన గోడుని వెళ్లబోసుకుంది. అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అడిషనల్ సిపి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.